తో నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. నాకేదో కంగారుగా ఉంది. కాస్త నన్ను ఆలోచించుకోండి. ఇందులో ఆలోచించుకునేదే ఉంది బాబు, మీరిద్దరు చిలక గురింకలా ఉంటారు. చూడు బాబు, పెద్దవాడు నేను చెప్తున్నాను, నా మాట కాదన. ఆడి నన్ను ఒప్పుకుంటుందా? అయ్యో, అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందని తెలిసాకే ఇంతవరకు వచ్చాం. నిజంగా? తల్లిదండ్రి లేని పిల్ల, చిన్నప్పటి నుంచి మేమే గారాభంగా పెంచాం. ఈ పెళ్లి జరిపించేస్తే ఇంటి పెద్దలుగా మా బాధ్యత నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఏదో ఆశపడిచ్చాం బాబు. కాదనదు కాదనదు బాబు, మా మాట. మీరు ఇంత బలవంతం చేస్తుంటే నేను కాదనలేకపోతున్నాను. సరే, మీ ఇష్టం. సంతోషం బాబు, సంతోషం. ఈయనవే కావాలి బాబు. ఏం జరిగింది బాబు? నా చెల్లెలి కాపురం నిలబెడతానని, మా నాన్న నిర్దోషం నిరూపిస్తానని నీకు మాటిచ్చాను కదమ్మా. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను పెళ్లి చేసుకుని రావాల్సి వచ్చింది. పెళ్లి చేసుకొచ్చావా? మరొదిలేదన్నయ్యా. రాలేదమ్మా, తీసుకురాలేదు. ఎందుకని బాబు? నేను పెళ్లి చేసుకున్నది ఆనందరావు గారి అమ్మాయి వాడినమ్మా. ఆనందరావు గారి అమ్మాయినా? అవునమ్మా. నాన్నగారి మీద హత్యా నేరాన్ని మోపిన ఆ దుర్మార్గులు ఆచూకీ తెలుసుకోవడం కోసమే ఇన్నాళ్ళు నేను అమాయకుడిలా నటించి వాళ్ళను మోసం చేశాను. ఆ ఆశయం నెరవేరడం కోసమే నీతో చెప్పకుండా వాణి మెడలో తాళిగట్టి. అంతే, ఇది విని నేను సంతోషపడతానని ఈ పని చేశావా బాబు? అమ్మా, ఒక్కగానొక్క బిడ్డ పెళ్లిని కళ్ళారా చూడాలని కళ్ళుగనే తల్లికి ఆ ఆనందాన్ని లేకుండా చేశాను నీ తెలుసు. కానీ తాను చెయ్యని నేరానికి ఎన్నో సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న నాన్న గర్వంగా బయటకొచ్చిన రోజున ఇల్లాలిగా నువ్వు సంతోషపడతావని తెలుసు. కడుపున పుట్టిన ఆడపిల్ల సంతోషంగా మెట్టినింటికెళితే తల్లిగా గర్వపడతావని తెలుసు. అందుకేనమ్మా ఈ చిన్ని ఆనందాన్ని నీకు లేకుండా చేశాను. అమ్మా, తప్పైతే నన్ను క్షమిస్తావని కూడా నాకు తెలుసు. లేదు బాబు, నీ సంతోషానికి అయితే ఈ పెళ్లి ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లిలో కూడా ఒక ప్రయోజనాన్ని వెతుక్కుని నిన్ను ఏ తల్లిని ఎలా తప్పు పడుతుంది బాబు? నువ్వేం తప్పు చేయలేదు, చేయలేవు. అన్నయ్య, వదిన ఎప్పుడు తీసుకొస్తా? తీసుకొస్తా. తండ్రిని పోగొట్టుకుని నష్టపోయిన ఆమెకు, ఉన్న తండ్రిని దూరం చేసుకున్న మనకు న్యాయం జరిగిన రోజున ఆనందంగా మన అమ్మా నాన్నల్ని ఇంట్లో పెట్టి వారిద్దరి ఆశీర్వాదం పొందగలిగిన రోజున తప్పకుండా తీసుకొస్తాను. ఇక నుంచి నా లక్ష్యం, ఆశయం, ఆదర్శం ఒక్కటి. మన రెండు కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేసిన ఆ దుర్మార్గుల కోరలు వీకి నిజాన్ని కక్కిస్తాను. చరిత్ర మాస్టర్ని పెళ్లి చేసుకుని ఒక చరిత్రే సృష్టించావు కదే. చెప్పా, పోక నీతో పాటు శోభనం గదిలోకి వస్తావా? పాలు ఎందుకు? ఇలాంటప్పుడు పాలు తాగాలంట. అలాగా? భలే బాగుంది. ఇక్కడ కూడా పుస్తకాలేనా? ఏం చేయమంటావు? నాకు తెలిసింది అదేగా, నీకు తెలిస్తే చెప్పు. నాకేం తెలుసు, మీరు చెప్తారనేగా వచ్చాను. ఏమిటి? పాఠాలు. అదే, విజయనగర సామ్రాజ్యంలో ఇక్కడ కూడా అవేనా? మరి నాకు ఇవే వద్దు. ఏం కావాలి? ఏమిటో చూపు. అదే
అదే ఇదా మర్చిపోయాను ఇవాళ ఇది కదూ కమాన్ మాస్టర్ మాస్టర్ ఎవరు ఆహా నన్ను మర్చిపోయావా ఆ రోజు నా కూతురు చరిత్ర మార్కులు వేయించుకోవడానికి వచ్చిన గుర్రాలకు గురునాథన్ ఓ మీరా రండి అమ్మ మాస్టర్ ఆ రోజు నాగపావం చూసిన వెళ్ళనుకున్నాను కానీ నీ అసలు లెవెల్ ఎటు నాకు ఇప్పుడు అర్థమైందయ్యా బాటానీలు తింటూ బాలో పాటలు చెప్పుకుని మాస్టర్వి రాణివాసం శాపకే గాలం వేసావంటే అమ్మో అమ్మో నువ్వు సత్యాకి నీ బుర్రను మ్యూజియంలో ఎట్టాలయ్యా అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదం నాను పెద్దోనని నువ్వు ఒప్పేసుకున్నావు అంటే నీ బుర్ర ఎంత పెద్దో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా మాస్టర్ ఓ చిన్న సలహా ఏమిటి గుర్రాన్ని కొంటే సాలదయ్యా దానికి సత్య సాక్రిస్ అయ్యాలా దువ్వాలా తిండెట్టాలా అప్పుడేది మనం చెప్పిన పని చేస్తాం అలాగే ఆతిని దువ్వాలా సాకాలా సాక్రిస్ అయ్యాలి ఏటంతా చాలా అనుభవంతో చెప్పాను మనిషికి కావాల్సిందేటి సుఖం నువ్వు దాన్ని ఆడదారిని వచ్చి కొట్టి మరి మనిషిని సికాకు పెట్టేదేటి డబ్బు దాన్ని మాకు ఒక్కే అంటే చక్కదనాల సుక్కని పట్టించినావు మేడ మెట్లు ఎక్కకుండా మేడ మీదే సుఖపడిపో మరి ఖజానా తాళంశం నా భానుమూర్తి గారి మొహం మీదో ఆ రామచంద్రయ్య గారి మొహం మీదో కొట్టేయి వాళ్ళు ఆ సంగతి చూసుకుంటారు వాళ్ళ సంగతి నేను చూసుకుంటా ఆ మాట మిమ్మల్ని వాళ్ళు చెప్పమన్నారా లేక మీరే చెబుతున్నారా గొప్ప ఆలోచనలు ఎప్పుడు ఈ బుర్రేసేస్తుంది మాస్టర్ చెత్తం చెత్తం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది మాస్టర్ హోటల్ క్యారేజ్ వెళ్తే ఎన్నో వాళ్ళు బతికినడివి మళ్ళీ ఎప్పుడు రోడ్డు మీద పడిపోతావో నీకే తెలియదు అందుకన్నా మాటిని దీపం ఉండగానే ఇల్లు సక్క పెట్టేసుకో 10 లక్షలు బ్యాంకులో వేసేసుకో 10 ఇల్లు నీ పేరు రాయించేసుకో 10 కార్లు కొనేసుకో ఇంటి ఆడపిల్లలు మొగుడిని ఎప్పుడు మార్చేస్తారో వాళ్ళకే తెలియదు మా నేనెవరో తెలుసా ఐఎమ్ 2 in 1 ఇది తాండవ కృష్ణుడి మొదటి దెబ్బ ఇల్లంతా వెతుకుతున్నాను ఏమిటి వెతుకుతున్నారు కాగితాల కోసం ఏం కాగితాలు అదే ఓల్డ్ హిస్టరీ బుక్స్ ఏమైనా దొరికితే ఏమని చూస్తున్నాను అంటే మళ్ళీ కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నారా ఏ ఎందుకు వెళ్ళకూడదు మీరు కాలేజీకి వెళ్లే ముందు దీని మీద సంతకం చేయండి ఏమిటిది చూడండి మీకు తెలుస్తుంది అరే నేను కాలేజీకి ఎందుకు రిజైన్ చేయాలి నాకు తాళి కట్టినందుకు అయితే నో నో ఐ వాంట్ రిజైన్ ఏమిటా చూపు అరే నిజైను ఇది ఆఫీసు అయితే హనీమూన్కి వెళ్దాం ఓకే ఎంత చూసినా తనివి తీరదు కనులు మూసినా నిద్ర పట్టదు తొలి రోజు సరసాలలో చలి వేడి చెరసాలలో తహతహలాడే సందిళ్ళలో తపనలు రేగే కౌగిళ్ళలు ఎంత చూసినా పైట నిడిసి పడుతోంది నన్ను చూసి